బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర రాజ్యాంగం హక్కులను కాలరసే ప్రయత్నం చేసిందని 2017లో తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గిరిజనులకు 6% ఉన్న రిజర్వేషన్ను 10% పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే అసలు బిల్లు రాలేదని చెప్పడం మొండి వైఖరికి నిదర్శనమని ఎర్రల శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వల్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ర్యాలీగా వచ్చి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, రాష్ట్ర వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రల శ్రీనివాస్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోదీన్, ఎంపీపీ అమరావతి, జడ్పీడీసీ పంగా మల్లేశం, కొండపాక వైస్ ఎంపీపీ దేవి రవీందర్, మనోహరాబాద్ మండల అధ్యక్షులు పురం మహేష్, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ మండల అధ్యక్షులు బెండే మధు, మర్కూక్ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, కొండపాక మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్తో కలిసి కేంద్ర ప్రభుత్వ దృష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే ముద్ర, రాజ్యాంగ హక్కులను కాలరాసే ప్రయత్నం, ఎస్సీ ఎస్టీలపైన దాడులు, ఎస్సీ ఎస్టీలపైన కేసులు, ఎస్సీ ఎస్టీలపైన విచక్షణారహితంగా మహిళలను చూడకుండా వారి పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తూ బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో అమ్మాయిలను వేధిస్తూ ఎక్కడికక్కడ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ 2017లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో గిరిజనులకు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే, ఆనాడు ప్రతిపక్ష నేతగా కిషన్ రెడ్డి ఉంటే అసలు బిల్లు ఎప్పుడొచ్చిందో బిల్లు ఎక్కడుందో తెలియలేనటువంటి ఒక దీనమైనటువంటి స్థితిలో ఒక గుడ్డి పరిపాలన నడిపిస్తున్నటువంటి మోడీ గారు అసలు మీ ప్రభుత్వము గుడ్డి ప్రభుత్వము ఎడ్డి ప్రభుత్వం అని చాలా క్లియర్గా అర్థమైంది. దురదృష్టవంతమైనటువంటి పరిపాలన నడుస్తూ ఉంది, ఒక దురహంకారమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో నడుస్తూ ఉంది. తప్పకుండా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర కుయుక్తులు ఆర్ఎస్ దానికి ఆర్ఎస్ఎస్ దానికి ప్రతిపాదిస్తే మోడీ ప్రభుత్వం దానికి అంకురార్పణ చేసి ఎక్కడికక్కడ దాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం బీజేపీ పరిపాలన బీజేపీ పాలన రాష్ట్రాల్లో నడుస్తూ ఉంది. బీజేపీ పార్టీని బీజేపీ